ఈ మధ్య కాలంలో ముఖ్యంగా సోషల్ మీడియా మీద ఎక్కువగా కేసులు పెరుగుతున్నాయి. సో ఎవరికి పడితే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు కేసులు పెడుతున్నారు. సో దీనిపైన సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ప్రతి స్టేట్కి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలేశ్వర్. హాయ్ సార్. సో అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టొద్దు అని చెప్పింది, సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఆర్డర్ నేను కూడా చూశాను, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్. అదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే హెడ్డింగ్తో పక్కన కూడా ఏంటంటే మోస్ట్ ఇమీడియట్ సుప్రీంకోర్టు మ్యాటర్ అని పెట్టారు. దాని తర్వాత టు ద చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్, అట్లాగే అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్, తర్వాత డీజీపీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇది అడ్రస్ చేశారు. దాంట్లో ఏముందంటే ఐటీ యాక్ట్ అని ఉంది, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ 2000లో వచ్చిన యాక్ట్. అది 2000 సంవత్సరంలో ఐటీ యాక్ట్ వచ్చింది. ఆ ఐటీ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంది 66A అనే ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే అఫెన్సివ్ మెసేజెస్ని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తే శిక్షార్హులు అని ఆ సెక్షన్ చెప్తుంది. ఈ సెక్షన్ తీసేయమని శ్రేయా సింఘాల్ అనే ఒక అమ్మాయి, 21 ఏళ్ల అమ్మాయి సుప్రీంకోర్టులో ఐపీఎల్ వేసింది. ఓకే, లిటిగేషన్ పిల్ వేసింది. 21 years అమ్మాయి సుప్రీంకోర్టులో పిల్ వేసింది. 21 years అమ్మాయి, తను లండన్లో చదువుకుంది. సో ఆ అమ్మాయి ఏమి వేసిందంటే ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కులకి భిన్నంగా ఉంది, హక్కులను హరించే విధంగా ఉంది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి మనిషికి కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, మనం మాట్లాడాలనుకున్నది మాట్లాడచ్చు. ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ హక్కుకు భిన్నంగా ఇది ఉంది 66. అంటే ఎవరు చెప్పాలి ఇది అఫెన్సివ్ అని? ఇప్పుడు నేను ఒక మాట అంటాను, నేను అఫెండ్ అయినానని సీఎం అంటాడు, నా మీద కేసు పెట్టి లోపలే ఇచ్చా, నిన్నోడు అఫెండ్ అవ్వమన్నాడు. అంటే మనోభావాలు ఈ మధ్య చూస్తున్నాం కదా, ప్రతిదానికి అందరి మనోభావాలు దెబ్బతింటున్నాయి. మనోభావాలు దెబ్బతింటే నువ్వు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడు, పొరుగు నష్ట దావాలు, మనోభావాలు ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి. సో ఈ క్రమంలో ఏం చేసిందంటే అప్పుడు 2015లో ఈఎంఐ పిల్లేసింది. పిల్లేసినప్పుడు దాన్ని విచారించారు జస్టిస్ చల్మేశ్వర్, జస్టిస్ R.F. నారిమన్నానే ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జెస్. విచారించి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ సెక్షన్ని తీసేయండి, ఈ సెక్షన్ కింద కేసులు పెట్టకండి అనేది చెప్పారు 2015లో. కానీ ఇప్పటికి కూడా ఈ సెక్షన్ కింద పోలీసులు కేసులు పెడుతున్నారు, కోర్టులకు తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అంటే ప్రభుత్వం ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారు. ఇక్కడ జగన్ ప్రభుత్వం అలాగే పెడుతుంది, ఇక్కడ KCR ప్రభుత్వం పెడుతుంది, అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం కూడా పెట్టింది. అన్ని ప్రభుత్వాలు, ఇక్కడ ఎవరు అనేది ప్రత్యేకంగా లేదు, అన్ని ప్రభుత్వాలు కూడా పెడుతుంది. ఈ పెట్టిన వాటిని మళ్ళీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు కొంతమంది, మీరు అప్పుడు తీసేశారు ఆ సెక్షన్ని, అయినా కూడా మళ్ళీ కేసులు పెడుతున్నాయి, పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అందుకని సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని కోరింది, స్ట్రిక్ట్గా స్టేట్స్కి చెప్పండి కేసులు పెట్టద్దని. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆర్డర్ని పాస్ చేసి అన్ని స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్కి పంపించింది. ఇందులో క్లియర్గా ఏం చెప్తున్నారంటే సోషల్ మీడియా మీద 66A కింద, ఐటీ యాక్ట్ కింద కేసులు పెట్టకండి, ఒకవేళ పెట్టుంటే విత్డ్రా చేసుకోండి, ఒకవేళ ఎవరినైనా అరెస్ట్ చేస్తుంటే వాళ్ళని వదిలేసేయండి అని క్లియర్గా దాంట్లో రాసింది. ఇది ఒక రకంగా సోషల్ మీడియాకి రిలీఫ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ 66A అనే సెక్షన్ను 2015లో తీసేసినా కూడా ఇంకా పెడతానే ఉన్నారు పోలీసులు. మామూలుగా ఇది పోలీసులు చాలా విషయాలు ఇలాగే చేస్తుంటారు, ఎందుకంటే ఆ సెక్షన్ లేకపోయినా వీళ్ళు ఇక్కడ పెట్టేస్తారు. ఇది లేదని మళ్ళీ ఎప్పుడు మనం ప్రూవ్ చేయాలి, కోర్టుల్లో పోయి చేయాలి, అది ఎంతమంది చేయగలుగుతారు? సో ఇప్పుడు ఇంకోటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ఎవరైనా మీ మీద ఇలాంటి కేసు పెడితే మీరు ఈ ఆర్డర్ తీసుకొని కోర్టుకు వెళ్ళచ్చు, అంటే గవర్నమెంట్ ఆర్డర్ని విస్తృతంగా సర్క్యులేట్ చేయమని కూడా చెప్పారు. అందుకని ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఆర్డర్ను విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు, ఈ ఎవరైనా కేసులు పెట్టుంటే ఈ సెక్షన్ కింద. వేరే సెక్షన్లు ఉన్నాయి మళ్ళీ, అందుకని సోషల్ మీడియా పండగ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ. సోషల్ మీడియా చాలా మంది ఏమనుకుంటున్నారంటే అసలు సోషల్ మీడియా మీదే కేసులు పెట్టొద్దని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందని కూడా అనుకుంటున్నారు. అది కాదు ఇక్కడ విషయం. ఈ సెక్షన్ కింద కేసులు పెట్టొద్దని మాత్రమే చెప్పింది, 66A కింద మాత్రమే పెట్టొద్దని చెప్పింది, అంతేగాని అసలే సోషల్ మీడియా మీద కేసులు పెట్టొద్దని లేదు. నిజానికి ఇదే యాక్ట్లో అంటే ఐటీ యాక్ట్లోనే 67 ఒకటి ఉంది. అదేంటంటే అబ్సీన్ కంటెంట్ని ప్రమోట్ చేస్తే, నువ్వు ఇప్పుడు న్యూడ్ పిక్చర్స్ అవన్నీ నీ ఫేస్బుక్లోనో ఇంకా పెట్టావనుకో నీ మీద కేసు పెట్టచ్చు. ఇదే చట్టంలో 67 ఉంది. అట్లాగే 69A ఉంది. నేషనల్ సెక్యూరిటీకి భంగం కలిగించే విధంగా నువ్వు పోస్టులు పెడితే నీ మీద కేసు పెట్టచ్చు సోషల్ మీడియా మీద. అట్లాగే 79 ఉంది. 79 ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఫేస్బుక్ గ్రూప్ నడుపుతున్నాను, ఆ గ్రూప్లో ఎవరో పోస్టులు పెట్టారు, ఆ పోస్టు నేషనల్ సెక్యూరిటీకి వ్యతిరేకంగా ఉంది, అప్పుడు అతను శిక్షించాలా నన్ను శిక్షించాలా అన్నప్పుడు ఈ చట్టం ఏం చెప్తుందంటే నన్ను శిక్షించద్దు, అంటే ఆ గ్రూప్ అడ్మిన్ని శిక్షించకండి, పోస్ట్ ఎవరు పెట్టారు అతన్ని. అయితే దీంట్లో మళ్ళీ కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఇతనికి తెలిసి కూడా దాన్ని అలో చేస్తుంటే అప్పుడు ఇతను కూడా బాధ్యత వహించాలి. ఇతనికి ఎవరైనా చెప్పారనుకో, బాబు మీ గ్రూప్లో ఇలాంటి పోస్ట్ ఉంది దీన్ని తీసేయని నువ్వు చెప్పాడనుకో, అడ్మిన్ తీసేయాలి. అడ్మిన్ తెలిసి కూడా తీయలేదనుకో అప్పుడు అడ్మిన్ కూడా ఇరుక్కుంటాడు. అందువల్ల సోషల్ మీడియాకి కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం హేట్ స్పీచ్ల్ని హేట్ పోస్టుల్ని విపరీతంగా పెడుతున్నారు. అట్లాగే ఏదైనా మనం ఒక పోస్ట్ పెడితే దీన్ని వ్యతిరేకించే వాళ్ళు మన మీద దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు, బూతులతో కామెంట్లు పెడుతున్నారు, ఇవన్నీ కూడా చేస్తున్నాం. మన యూట్యూబ్లో మన ఛానల్లో కూడా చూస్తున్నాం. ఎవడైనా వ్యతిరేకించవచ్చు, మన అభిప్రాయాలను వ్యతిరేకించవచ్చు, అది హుందాగా మాట్లాడాలి. అట్లా కాకుండా బండబూతులు తిట్టడం, నీ అంతా చూస్తూ ఉండడం, లేకపోతే మన స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తే కేసులు పెట్టద్దని ఏం చెప్పలేదు కోర్టు. అబ్సీనిటీ యాక్ట్ కింద కేసు పెట్టచ్చు. కాబట్టి సోషల్ మీడియా నా మీద కేసులు పెట్టొద్దనింది కదా అని విచ్చలవిడిగా రెచ్చిపోదామనే ఒక హ్యాపీనెస్లో ఉన్నారని అర్థమవుతుంది. ఎందుకంటే అందరూ రాస్తున్నారు దీని మీద. కానీ ఇది ఓన్లీ ఒక్క సెక్షన్ మాత్రమే, 66A అనే సెక్షన్ మాత్రమే తీసేశారు. మిగతా సెక్షన్లు ఉన్నాయి, ఆ సెక్షన్ల కింద వర్తించే శిక్షలు ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా సోషల్ మీడియా మీద ఎక్కువగా కేసులు పెరుగుతున్నాయి. సో ఎవరికి పడితే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు కేసులు పెడుతున్నారు. సో దీనిపైన సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ప్రతి స్టేట్కి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టొద్దు అని చెప్పింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఆర్డర్ నేను కూడా చూశాను, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్. అదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే హెడ్డింగ్తో పక్కన కూడా ఏంటంటే మోస్ట్ ఇమీడియట్ సుప్రీంకోర్టు మ్యాటర్ అని పెట్టారు. దాని తర్వాత టు ద చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్, అట్లాగే అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్, తర్వాత డీజీపీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, ఇది అడ్రస్ చేశారు. దాంట్లో ఏముందంటే ఐటీ యాక్ట్ అని ఉంది, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ 2000లో వచ్చిన యాక్ట్. అది 2000 సంవత్సరంలో ఐటీ యాక్ట్ వచ్చింది. ఆ ఐటీ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంది 66A, 66A అనే ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే అఫెన్సివ్ మెసేజెస్ని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తే శిక్షార్హులు అని ఆ సెక్షన్ చెప్తుంది.